ఇలా ఉంటే ఎవరు వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ ఉండదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా. స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీ విడిచి వెళుతున్నారని దానంను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో విభేదాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, మీడియాకి ఎక్కితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కుంతియా. జిన్కా జో ఇచ్చా హై వో చోడేగా తో హమ్ క్యా కరేంగే, ఐసా కోయి బాత్ నహీ హై. సభీ కో రఖనే కే లియే హమ్ లోగ్ తో కాంగ్రెస్ సంగఠన్ కో కర్తే హై. అగర్ కిసీ కా కోయి బిజినెస్ ఇంటరెస్ట్ హై, అగర్ కిసీ కా కోయి కంట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్ హై, అగర్ కిసీ కా కోయి ట్రాన్స్ఫర్ ఇంటరెస్ట్ హై, అగర్ కిసీ కా నామ్ మే కోయి కేస్ హై, వో ఫైట్ నహీ కర్ పాయేగా, జాయిన్ నహీ పాయేగా, తో హమ్ క్యా కర్ సకతే. ఆప్కా యే గలత్ హై, హమ్నే బార్ బార్ బోలా హై. అభీ ఏఐసీసీ కా 91 మెంబర్స్ హమ్ లోగ్ బనాయా హై ప్రదేశ్ మే. 91 में बीसी एससी एसटी 51.2% है और पीसीसी मेंबर 64% है. वो जो बात बोलता है बीसी का, नहीं वो बात गलत है. हमने बोला है हैदराबाद में हम लोग सबको साथ में लेने के लिए कोशिश करता है. हैदराबाद में हम बोल रहा है, जिनका भी जो ग्रीवांसेस है वो हमको बोल सकता है, राहुल गांधी को बोल सकते, बोलने का कोई पाबंदी नहीं है. मगर प्रेस में या मीडिया को जो कांग्रेस का हित में नहीं जो जाएगा उनका ऊपर जरूर कार्यानुष्ठान होगा. विल टेक स्ट्रिक्टली डिसिप्लिन एक्शन अगेंस्ट दोस पर्सन विल गो टू मी. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ దాన నాగేందర్ చేసిన ఆరోపణలను ఖండించారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వివిధ కమిటీల్లో బీసీలకు ప్రాధాన్యం లేదంటూ దాన ఆరోపించడంలో అర్థం లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల కమిటీలు ఏర్పాటు కానప్పుడు కొన్ని వర్గాలకు అన్యాయం జరగడం అన్న ప్రసక్తే రాదన్నారు ఉత్తమ్. చూడమ్మా, ఏ కమిటీలు అంటారు మీరు? ఎన్నికలు పోయే కమిటీలు, ఎన్నికలు పోయే కమిటీలు ఎప్పుడు వేస్తారు? కరెక్టేమ్మా, నేను తీసుకొచ్చిన కమిటీలు ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కమిటీలు వేయడం జరిగింది. లోక్సభతో అసెంబ్లీ ఎలక్షన్ పోయే టైంకి ఇతర రాష్ట్రాలతో సహా వేస్తారు.